ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కానుంది చంద్రగ్రహణం వేళ ఆకాశంలో జాబిలీ కనువిందు చేయనుంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం నేడు ఏర్పడనుంది పంచాంగం ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం ముగుస్తుంది ఆ ఖగోళ ఘట్టాన్ని వీక్షించేందుకు ఉత్సాహవంతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు భారత్లోను పలు ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనువిందు చేయనుంది అయితే ఇటానగర్ గుహవటి సిలిగురి ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు కోల్కతా భువనేశ్వర్ ఢిల్లీ శ్రీనగర్ చెన్నై గాంధీనగర్ ముంబై వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపించనుంది ఈ ఏడాది రెండో చివరి చంద్రగ్రహణం ఇది హైదరాబాద్లో సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఏడు గంటల ఇరవై ఆరు నిమిషములకు ముగుస్తుంది ఇది పాక్షిక గ్రహణమే గంట నలభై ఆరు నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది ఐరోపా ఆసియా ఆస్ట్రేలియా ఉత్తర దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ మహా సహా పలు దేశాల్లో గ్రహణాన్ని వీక్షించొచ్చు సంపూర్ణ చంద్రగ్రహణం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు సంభవిస్తుంది తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం కోసం పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆగాల్సిందే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఆ సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది భూమి ఉపఛాయ నుంచి ఛాయలోకి చంద్రుడు ప్రయాణించినప్పుడు గ్రహణం సంభవిస్తుంది భూమి చంద్రుడు సూర్యుడు ఒకే లైన్లోకి రావడం ఏడాదికి నాలుగు నుండి ఏడు సార్లు సంభవిస్తుంది సూర్యగ్రహణంతో పోలిస్తే చంద్రగ్రహణాలు ఎక్కువ సమయం వీక్షించొచ్చు ఈ ఏడాది మేలో సంభవించిన చంద్రగ్రహణం ఐదు గంటల సమయం తీసుకుంది ఇటానగర్లో సంపూర్ణ గ్రహణాన్ని చూడొచ్చు గుహాటి చెన్నై గాంధీనగర్ ముంబైలోనూ సంపూర్ణ గ్రహణమే ఉంటుంది గ్రహణం మూడు గంటల మూడు నిమిషాల పాటు కొనసాగనుంది సంపూర్ణ చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేయడమే చంద్రుడిపై ఉన్నా గ్రహణాన్ని చూడొచ్చు భూమి వెనక్కి సూర్యుడు వెళ్లడంతో భూగోళాన్ని చీకటి ఆవరిస్తుంది తదుపరి చంద్రగ్రహణాలు రెండు వేల ఇరవై మూడు మే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఏర్పడనున్నాయి ఆ గ్రహణాలు కూడా అమెరికా పసిఫిక్ ఆసియా ఆస్ట్రేలియా అమెరికా పశ్చిమ ఐరోపా పశ్చిమాఫ్రికా దేశాల్లో కనువిందు చేయనున్నాయి